హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ సెక్యూ చూద్దాం. సర్కిల్స్లో సెక్యూ చూడండి. క్వశ్చన్, ప్రూవ్ దట్ ద ట్యాంజెంట్ అట్ 3 - 2 ఆఫ్ ది సర్కిల్ ఎచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రూవ్ దట్ అంటున్నాడు. ఓకేనా? సో ప్రూవ్ దట్ అంటున్నాడు, ద ట్యాంజెంట్ అట్ 3 - 2 ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉందంటున్నాడు. ఓకేనా? సో అది ఇది అంటున్నాడు. ఓకేనా? సో అక్కడైతే మనకి ఇట్లా ట్యాంజెంట్ ఒకటి వెళ్తుందంట. ఓకేనా? సో అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి మనకి 3 - 2 ఇచ్చాడు. ఓకేనా? సో టచెస్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x - 10y - 26 = 0. అంటే మనకి ఇక్కడ ఈ ట్యాంజెంట్ అనేది అలాగే వెళ్తుందంట. అలాగే వెళ్తూ ఉంటే, ఓకేనా, సో ఒక ఇంకొక సర్కిల్ని, ఓకేనా, సో అంటే మనకి ఈ సర్కిల్ని, అంటే ఇక్కడ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x - 10y - 26 = 0, ఈ సర్కిల్కి టచ్ అవుతుందని చూపించమంటున్నాడు, ప్రూవ్ దట్ అంటున్నాడు. ఓకేనా? సో అంటే మనకి ఈ సర్కిల్ కూడా, ఈ ఏదైతే ఉందో ట్యాంజెంట్, ఇది కూడా మనకి ఈ సెకండ్ సర్కిల్ కూడా ట్యాంజెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో అదేవిధంగా అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ మీట్ అయ్యే పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇంతకుముందు సాల్వ్ చేసాం కదా ప్రాబ్లమ్, సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి. ప్రూవ్ దట్ ద ట్యాంజెంట్ అట్ 3 - 2 ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ 13, టచెస్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x - 10y - 26 = 0 అని షో దట్ ప్రూవ్ చేయాలన్నట్టు. ఓకేనా? సో అదేవిధంగా అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలాగైతే మనకి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇక్కడ మనకి కనుక్కోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ సో చూడండి, ఇక్కడ మనకి ఈ సర్కిల్ని ఎస్ అనుకుందాం, ఎస్ ఈక్వల్ 0 అనుకుందాం. ఓకేనా? సో మీరు ఇక్కడ గమనించినారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 13 అని ఉంది. అంటే ఇక్కడ మనకి సింపుల్లో ఉంది, అంటే మనకి 2gx 2fy. ఓకేనా? సో 2gx 2fy అంటే మనకి 2x + 4y ఇలా మనకి లేవు చూడండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 13 అని ఉంది. అంటే దీని అర్థం ఏమంటే ఖచ్చితంగా సెంటర్ మనకి ఏమైపోయి ఉంటుంది, ఆరిజిన్. ఓకేనా? ఈ సర్కిల్కి, ఓకేనా? సో ఈ సర్కిల్కి సెంటర్ ఏమైపోతుంది, ఖచ్చితంగా ఆరిజిన్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది చూడండి. అదేవిధంగా టచెస్ ద సర్కిల్. ఓకేనా? సో ఇది మనకి ట్యాంజెంట్ ఆర్ట్ 3 - 2 ఇచ్చాడు. ఓకేనా? సో ఈ విధంగా ఇది అలాగే వెళ్తూ ఉంటే టచెస్ ద సర్కిల్ అంటున్నాడు. ఓకేనా? సో ట్యాంజెంట్ టచెస్ ద సర్కిల్. ఓకేనా? సో ఈ సర్కిల్ని, ఓకేనా? సో దీన్ని మనం -(x)=0 అనుకుందాం. ఓకేనా? సో అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ప్రూవ్ చేసేసి మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది q(h, k) అనుకుందాం దీన్ని. ఓకేనా? సో ముందుగా ఇలా మనకి ప్రూవ్ చేయాలి అంటే, ఓకేనా, సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ అనేది సర్కిల్ గుండగా పాస్ అవుతుందని ప్రూవ్ చేయాలంటే ముందుగా మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ కావాలన్నట్టు. ఓకేనా? సో ట్యాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ఓకేనా? సో దాన్ని మనము ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్ని బేస్ చేసుకొని, ఓకేనా, సో s1 = 0 చేసుకుంటాం అన్నట్టు, అప్పుడు మనకి అదే ట్యాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? సో ట్యాంజెంట్ ఈక్వేషన్ ఇలా వెళ్తూ ఉంటే, ఓకేనా, సో ఇది మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ వస్తే అవి మనకి ఇక్కడ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్, ఓకేనా, C2ని ఫైండ్అవుట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేసుకొని మనకి r = d అని ప్రూవ్ చేస్తామన్నట్టు. ఎందుకు r = d ప్రూవ్ చేస్తామంటే, ఓకేనా, సో ఒక సర్కిల్ ఉండి ఒక లైన్ ఇక్కడ మనకి పాస్ అవుతుందంటే అది మనకి ఒకవేళ ట్యాంజెంట్ అయ్యింది అను కావాలి అంటే కండిషన్ ఏమవుతుందంటే r = d, అంటే r అంటే ఇక్కడ మనకి రేడియస్, d అంటే మనకి ఇక్కడ, ఓకేనా, సెంటర్ నుంచి మనకి ఇక్కడ ఏదైతే పాస్ అవుతుందో ట్యాంజెంట్కి పర్పెండికులర్ డిస్టెన్స్. ఓకేనా? సో పర్పెండికులర్ డిస్టెన్స్ అది మనకి ఈక్వల్ వస్తుంది అంటే ఈ డిస్టెన్స్ పర్పెండికులర్ డిస్టెన్స్ d. ఓకేనా? సో విచ్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ కదా, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ విధంగా మనకి r = d ప్రూవ్ చేసినట్టయితే అది మనకి ట్యాంజెంటే. ఓకేనా? ఆ లైన్ ఏదైతే పాస్ అవుతుందో అది మనకి సెకండ్ సర్కిల్కి ట్యాంజెంటే అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత మనకి ఫూట్ ఆఫ్ పర్పెండికులర్ యూజ్ చేసి ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని, ఓకేనా, సో ఫైండ్ అవుట్ చేస్తామంట. సో ఎలాగనేది చూద్దాం. సో ఇక్కడ చూసే ముందు ఇక్కడ ముందుగా ప్రూవ్ చేయాల్సి ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ ఈ సర్కిల్కి టచ్ అవుతుందని, అంటే మనకి ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఈ సర్కిల్కి. ఓకేనా? సో ఇక్కడ ఎలాగనే చూద్దాం చూడండి. ఇక్కడ గివెన్, ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఆర్, ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఏవేవి ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే s = x² + y² = 13 అనేది ఇచ్చాడు. ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ s - 2, ఓకేనా, x² + y² + 2x - 10y - 26 = 0. ఓకేనా? సో ఈ విధంగా ఇచ్చేసారు చూడండి. ఇంకా మనకి చూసినట్టయితే సెంటర్ ఖచ్చితంగా 0 అయిపోతుంది, ఎందుకంటే సింపుల్గా ఉంది కాబట్టి. ఓకేనా? సో ఎందుకంటే 2g = 0 ఏం లేదు కాబట్టి, ఎక్సే లేదు ఇక్కడ మనకి. ఓకేనా? సో 0 x గా రాసుకుందాం అంటే మనకి 2g = 0 అయిపోతుంది, ఎక్స్కు ముందర ఉండేది 2g కాబట్టి. ఓకేనా? సో అదేవిధంగా వైకి ముందర ఉండేదంతా ఏమైపోతుంది, 2f అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి వై లేదు కాబట్టి వై 0 x y రాసుకున్నట్టయితే మీరు ఒకవేళ, ఓకేనా, సో ఇక్కడ మనకి 0 అనేది 2f అయిపోద్ది. ఓకేనా? సో 2f = 0 అయిపోద్ది. ఇక్కడ చూడండి
టూని ఇక్కడ చేస్తే 0/2, 0/8 జీరోనే. సో జీ ఈక్వల్స్ జీరో అయితే విధంగా ఎఫ్ ఈక్వల్స్ కూడా జీరో అయిపోతుంది అంటే సెంటర్ 0, 0 ఈ విధంగా అన్నట్టు. కానీ ఇక్కడ మనకి సింపుల్గా ఇలా ఉందంటే మనకి ఖచ్చితంగా మనకి సెంటర్ ఏమైపోతుంది, సర్కిల్ ఒక సెంటర్ ఖచ్చితంగా మనకి ఆరిజిన్ అయిపోతుంది. ఓకేనా? సో సి ఈక్వల్స్ -13. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ 13 ఇక్కడ లేకుండా ఇక్కడ రాసుకోండి. ఓకేనా? సో -13 ఈక్వల్స్ జీరో అయిపోతుంది అంటే ఇక్కడ మనకి కాన్స్టాంట్ సి ఈక్వల్స్ -13 అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎస్ డాష్ ఈక్వల్ అంటే -10y - 26 ఈక్వల్స్ 0. అదేవిధంగా 2g డాష్ చూసినట్టయితే 2 అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, g డాష్ ఈక్వల్స్ 1 అయిపోతుంది, 2f డాష్ ఈక్వల్స్ -10 అయిపోతుంది. ఇంకా 2 1 2 5, సో f డాష్ ఈక్వల్స్ -5 అయిపోతుంది. c డాష్ చూసినట్టయితే -26 కాన్స్టాంట్. ఓకేనా? సో ఈ విధంగా c2 ఈక్వల్స్ -1, 5 అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా సెంటర్ అంటే -g డాష్ -f డాష్ అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ని కనుక్కుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటాం అన్నట్టు. సో ఎలాగంటే మనకి ఓకేనా, సో S1 ఈక్వల్స్ 0 అయిపోతుంది అన్నట్టు ఈ సర్కిల్కి. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగనే చూద్దాం చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో ట్యాంజెంట్ అంటూ 3, -2 ద సర్కిల్ x² + y² ఈజ్ ఈక్వల్స్ 13 ఈజ్ S1 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో మనకు తెలుసు కదా ఓకేనా, ఒక సర్కిల్ ఉండి ఓకేనా, సో ఇలా మనకి ట్యాంజెంట్ పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 3, -2 అంటే మనకు అప్పుడు ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు అన్నట్టు. ఏమైపోతుంది అంటే ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ చూడండి S1 అంటే మనకి xx1 + yy1 + g(x + x1 + f(y) + y1 + c) = 0 అయిపోతుంది. ఇక్కడ మనకి జీ ఎఫ్లు అంటే ఇక్కడ మనకి ఏమైపోతాయంటే ఓకేనా, సో మనకి ఏదైతే సర్కిల్ తీసుకుంటామో దాని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగంటే మనకి 2g అనుకుంటాం కదా, 2g ఈక్వల్స్ x ముందర ఉండేది అంత అనుకుంటాం కదా, అది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 0 అయిపోతుంది ఎందుకంటే xa లేదు కాబట్టి. ఓకేనా? సో అదేవిధంగా 2f = 0 అయిపోతుంది అంటే మనకి g = 0, f = 0. ఈ విధంగా మనకి జీ ఎఫ్లు కనుక్కుంటాం అన్నట్టు. ఓకేనా? సో సి అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే కాన్స్టెంట్. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు. సో యాక్చువల్గా ఈజీ క్వశ్చన్ 13 అని ఉంది. సో ఇక్కడ మనకి ఈ సైడ్ తెచ్చుకుంటాం -13 = 0 అయిపోతుంది LHSలోకి వచ్చేస్తే. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే సి అంటే -13 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా సో ఇది ఉంటుంది చూడండి. ఇప్పుడు లేకుంటే ఇదన్నా యూజ్ చేయండి, లేకుంటే ట్యాంజెంట్ కావాలంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. S1 ఈక్వలెంట్ xx1 + yy1 - r² = 0. ఓకేనా? సో ఎందుకు ఇది అంటే మనకి ఇక్కడ ఓకేనా, సో ఇక్కడ మనకి సింపుల్గా ఉంది సర్కిల్ అనేది అంటే మనకి సెంటర్ ఏమైపోయింది, 0, 0 అయిపోయింది. 0, 0 అయినప్పుడు అప్పుడు మనకి ఓకేనా, సో ట్యాంజెంట్ కావాలంటే ఓకేనా, సో ఒక పాయింట్ ఉంటే ట్యాంజెంట్ కావాలంటే xx1 + yy1 - r² = 0. ఇక్కడ ఆర్ అంటే మనకి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నట్టు. ఓకేనా? ఇలా కూడా ఈ ఫామ్లో యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం దీనే యూజ్ చేస్తారు అందరూ. సో దీన్నే మనం యూజ్ చేద్దాం. సో చూడండి S1 ఈక్వలెంట్ x(x1, y1) అంటే ఇక్కడ మనకి ఇది x1, y1 పాయింట్. ఓకేనా? సో 3 + y(y1) అంటే -2 ప్లస్ మనకి ఇక్కడ జీ అనేది మనకి 0 అయిపోయింది. 0 × x + x1 అంటే 3 + f = 0 × y + y1 అంటే y. ఓకేనా? సో ఇక్కడ y1 అంటే మనకి -2 కాబట్టి -2. ఓకేనా? సో ప్లస్ సి అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ -13 కాన్స్టాంట్. ఓకేనా? సో ఈజ్ 0. ఈ విధంగా S1 = ఓకేనా? సో x(3, 3x) అయిపోతుంది. ఓకేనా? y(-2) అంటే -2y అయిపోతుంది. ఓకేనా? ఇది అంతగా 0 అయిపోతుంది. 0 × 0 కాబట్టి ఇక్కడ ఇంకా డైరెక్ట్గా -13 = 0. ఇది మనకి ఏమైపోతుంది, ట్యాంజెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ట్యాంజెంట్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ట్యాంజెంట్ ఈక్వేషన్ని ఇక్కడ మనము తెచ్చుకున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ తెచ్చుకున్న తర్వాత ఈ ట్యాంజెంట్ ఏదైతే ఉందో అది మనకి ఈ సర్కిల్ కూడా ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కండిషన్ r = d అయిపోతుంది. ఓకేనా? సో ఎలాగంటే మనకి r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ నుంచి ఈ లైన్కి. ఓకేనా? అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ట్యాంజెంట్కి. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే రెండు అలా మనం r = d అని ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు మనకి అది ట్యాంజెంటే సెకండ్ సర్కిల్కి. ఓకేనా? సో అనేసి అర్థం అన్నట్టు. సో చూడండి మనకి అదే ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? సో ఇఫ్ 3x - 2y - 13 = 0 టచ్చెస్ x² + y² + 2x - 10y - 26 = 0, దట్ ఈజ్ ఓకేనా? సో h = 0 అన్నట్టు ఈ సర్కిల్. ఓకేనా? సో దెన్ r² = d అయిపోద్ది. ఓకేనా? సో r² అంటే రేడియస్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. ఓకేనా? సో d అంటే పర్పెండికులర్ డిస్టెన్స్ సెంటర్ నుంచి అంటే సర్కిల్ c2 సెంటర్ నుంచి ఆ లైన్కి. ఓకేనా? సో పర్పెండికులర్ డిస్టెన్స్ అన్నట్టు ఇది. ఓకేనా? సో అంతే కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ అన్నట్టు. ఓకేనా? సో చూడండి r² = √g² + f² - c డాష్ అయిపోతుంది. ఓకేనా? సెకండ్ సర్కిల్ రేడియస్ కాబట్టి. సో √g² అంటే ఇంతకుముందు ఇక్కడే చేసాం. ఓకేనా? సో 1² అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా 1² + f² అంటే -5² - c డాష్ అంటే చూసినట్టయితే ఎంత ఉంది, -26 అని ఉంది. సో కాబట్టి అదే రాసిద్దాం. ఓకేనా? సో చూడండి
మైనస్ 26 ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్ కి స్క్వేర్ చేసిన ప్రత్యేక బుద్ధి 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 26 ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 25 అంటే 26, 26 ప్లస్ 26 అంటే 52 ఈ విధంగా. సో ఆర్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ 52 అయిపోతుంది. 52ని ఏ విధంగా రాస్తామంటే 13 × 4గా రాస్తాం, ఎందుకంటే 13 × 4 = 52 కాబట్టి ఓకేనా. సో ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 13 × √4గా రాసుకోవచ్చు ఓకేనా. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు ఇంటిలో ఉండి. సో రూట్ 4 అంటే తెలుసు కదా 2 ఓకేనా. సో ఈ విధంగా ఈ మనకి 2√13 అయిపోద్ది ఒక ఆర్ టూ ఈక్వల్స్ 2√13 అంటే ఇప్పుడు మనకి సెకండ్ సర్కిల్ రేడియస్ ఎంత వచ్చినట్టు 2√13 వచ్చినట్టు ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మనకి డి కనుక్కుంటాం ఓకేనా. సో ఎందుకంటే ఆర్ టూ వచ్చేసింది ఇప్పుడు మనకి డి కనుక్కుంటాం, ఆ రెండు మనకి ఈక్వల్ వస్తాయి చూడండి. డి ఈక్వల్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టూ -1.5 టు 3x - 2y -13 = 0 ఓకేనా. సో ఇది అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది 3x - 2y -13 = 0 అనేది ఈక్వేషన్ ఓకేనా. సో ఇక్కడ మనకి సెంటర్ ఓకేనా. సో ఈ విధంగా సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం కదా -1.5 నుంచి పర్పెండికులర్ డిస్టెన్స్. మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి ఓకేనా. సో డి ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ x1 + by 1 + c / √a² + b² ఓకే. సో ఇక్కడ చూడండి ఏ అంటే 3 అయిపోద్ది, బి అంటే -2, సి అంటే -13 ఓకేనా. సో మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం కదా x + by + c = 0 ఇక్కడ మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఏ ఎక్స్కి ముందర ఉండేంత ఏ అయిపోద్ది, వైకి ముందర ఉండేంత బి అయిపోద్ది, సి అంటే కాన్స్టెంట్ అయిపోద్ది ఓకేనా. సో ఈ విధంగా అదేవిధంగా x1, y1 అంటే మనకి ఇక్కడ పాయింట్ సెంటర్ నుంచి కదా మనకి పర్పెండికులర్ డిస్టెన్స్ కావాల్సిండేది కాబట్టి x1, y1 అనేది పాయింట్ అన్నట్టు ఓకేనా. సో డి ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ x1 + by 1 + c / √a² + b² ఓకేనా. సో మాడ్యులస్ ఉండాలి చూడండి ఈ విధంగా ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఓకేనా. సో ఈ డిస్టెన్స్ వస్తుంది డిస్టెన్స్ ఓకేనా ఓకేనా. సో ఇప్పుడు ఎలాగనే చూద్దాం. సో డి ఈక్వల్స్ మాడ్యులస్ ఆఫ్ 3 × -1 + -2 × 5 + -13 √3² + -2² అయిపోద్ది. సో ఈ క్వశ్చన్ మాలిస్ ఆఫ్ 3 × -1 అంటే -3 ఓకేనా. సో -2 × 5 అంటే -10 ఓకేనా. సో +2 అంటే -13 √3² అంటే 9 +-2² అంటే 4 అయిపోద్ది ఈ విధంగా ఓకేనా. సో 9 + 4 అంటే 13 ఓకేనా. సో ఇక్కడ చూడండి పైన చూసినట్టయితే మనకి డి ఈక్వల్స్ టు మాలిస్ ఆఫ్ -26 √13 ఈ విధంగా అయిపోతుంది ఓకేనా. సో ఈ విధంగా ఓకేనా. సో ఇవన్నీ చేయండి -26 వస్తుంది ఈ విధంగా. సో చూడండి మాడ్యులస్ చేస్తే 26 / √13 అయిపోతుంది. ఇలా మనకి √13 ఉండకూడదు కాబట్టి రేషనలైజ్ చేస్తాం √13 / √13 ఓకేనా. సో 26 × √13 / √13 √13² క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా. సో డీజ్ కోసం 26 √13 / 13 అయిపోతుంది. 13 1 13 డివిజన్ సో 2√13 డీజ్ కోసం 2√13 ఓకేనా. సో అదేవిధంగా రేడియస్ కూడా చూసినట్టయితే 2√13 వచ్చింది అండి. సో కాబట్టి ఇక్కడ మనకి చూసినట్టయితే ఆర్ టూ ఈజ్ డీజ్ కోసం 2√13 ఇలా మనకి ఈక్వల్ వచ్చింది. సో దెర్ఫోర్ లైన్ టచెస్ ద సర్కిల్స్ ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే లైన్ అనేది 2 సర్కిల్స్ని టచ్ అవుతూ వెళుతుంది అదేవిధంగా ఓకేనా. సో దట్ ఈస్ కామన్ ట్యాంజెంట్ అన్నట్టు ఓకేనా. సో మీరు కామన్ ట్యాంజెంట్ అని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా అయిపోయింది అంటే ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి కాబట్టి Q(H, J) అనుకున్నాం కదా. సో దాన్ని అనుకుంటాం అన్నట్టు ఓకేనా. సో ఇప్పుడు అది కావాలంటే మనకి పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యూజ్ చేసి మనం ఇక్కడ చేస్తాం. ఎలాగంటే వీ నో దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ H'=0 √ పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1.5 టు సెంటర్ ఫ్రమ్ సి ఆఫ్ -1.5 టు 3x - 2y - 13 = 0 అన్నట్టు. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలంటే ఓకేనా. సో పూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ని చేస్తామంట ఓకేనా. సో ఎలాగనేది చూద్దాం చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వీ నో దట్ పూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ x1, y1 టు ax + by + c = 0 ఈజ్ h - x1 / a = k - y1 / b = - ax1 + by1 + c / a² + b² ఓకేనా. సో ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ మనకి x1, y1 ఓకేనా. సో ఇక్కడ మనకి x1, y1 అంటే ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఓకేనా. సో ఇది మనకి x1, y1 అయిపోద్ది ఓకేనా. సో ఈ విధంగా ఓకేనా. సో ఇక్కడ మనకి మీట్ అయ్యే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి h, k అనుకున్నాం కదా, అది h, k అన్నట్టు ఓకేనా. సో దీని x1, y1 అంటే మనకి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్. ఏబి అంటే మనకి ఇక్కడ లైన్ ఏదైతే పాస్ అవుతుందో అంటే మనకి విచ్ ఇస్ నథింగ్ బట్ ట్యాంజెంట్ కదా. సో దాని నుంచి మనకి ఏబీసీలు ఫైండ్ అవుట్ చేసుకుంటాం అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి చూడండి. h - -1 / 3 k - 5 / -2 = -3 × -1 + -2 × 5 + -13 / 3² + -2² అయిపోతుంది ఓకేనా. సో ఈ విధంగా మీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా. సో చూడండి h - -+1 / 3 = k - 5 / -2 = -3
ఓకేనా. సో అదేవిధంగా మైనస్ 2 × 5 అంటే మైనస్ 10, మైనస్ 13 డివైడెడ్ బై 3² అంటే 9, ప్లస్ మైనస్ 2² అంటే 4. సో ఇది కోసం మైనస్ హాఫ్ మైనస్ 26 డివైడెడ్ బై 13 వస్తుంది. ఓకేనా. సో మైనస్ ప్లస్ 26 డివైడెడ్ బై 13 వచ్చి 13 2. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2 వచ్చేసింది. అంటే మనకి హెచ్ ప్లస్ 1/3 ఈ కోసం కే మైనస్ 5/-2 ఈ కోసం 2 అయిపోతుంది. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ ఇది ఈజీ కోసం ఇది ఇది ఈజీ కోసం ఇదిగా చేసుకుందాం. అది మనకి హెచ్ కమా కే వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో ఎలాగనే చూడండి, హెచ్ ప్లస్ 1/3 ఈ కోసం 2. ఓకేనా. సో కే మైనస్ 5/-2 ఈ కోసం 2. ఓకేనా. సో చూడండి 2 చేద్దాం, హెచ్ ప్లస్ 1 ఈ కోసం 2 × 3 = 6 అయిపోద్ది. ఇక్కడ 1 కూడా పంపించేద్దాం, ఎందుకంటే మనకి హెచ్ కావాలి కాబట్టి. హెచ్ ఈ కోసం 6-1 అయిపోతుంది, హెచ్ ఈ కోసం 5. ఓకేనా. సో 1 వచ్చేసింది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ కే మైనస్ 5/-2 ఈ కోసం 2 అయిపోద్ది. ఇక్కడ -2 పంపించేద్దాం, కే మైనస్ 5 ఈ కోసం 2 × -2 అంటే -4 అయిపోద్ది. ఇక్కడ -5 పంపించేద్దాం, ఆ వచ్చేసి కే ఈజీ కోసం -4+5 అయిపోద్ది. ఓకేనా. 5-4 అంటే 1 అయిపోద్ది, కే ఈజీ కోసం 1 అంటే. ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజీ కోసం 5-1 వచ్చినట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చింది, ఓకేనా. సో 5-1 వచ్చినట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక్కసారి చెప్తాను చూడండి. ఓకేనా. సో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, ప్రూవ్ దట్ ద టాంజెంట్ అని ఈ సర్కిల్కి పాస్ అవుతున్న టాంజెంట్ ఈ సర్కిల్ టచ్ అవుతూ వెళ్తుందని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకేనా. సో అదేవిధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం ప్రూవ్ చేయాలంటే ఒకనే సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటాం. ఒకనే సో ఫస్ట్ సర్కిల్ని బేస్ చేసుకొని, ఎందుకంటే టాంజెంట్ అన్నాడు కాబట్టి. ఒకనే సో పాస్ అవుతుంది సెకండ్ సర్కిల్ కాబట్టి మనకి ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఒకనే సో యూజ్ చేసుకుంటూ మనకి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి అనేది మనం ఇక్కడ సెకండ్ సర్కిల్కి చేసుకుంటాం అన్నమాట. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సెకండ్ సర్కిల్. ఒకనే సో డి అంటే పర్పెండికులర్ డిస్టెన్స్ సెంటర్ నుంచి ఆ లైన్ ఏదైతే టాంజెంట్ వచ్చిందో అది అన్నట్టు. ఒకనే సో ఇది ప్రూవ్ చేసినట్టయితే మనకి అప్పుడు టాంజెంట్ సెకండ్ సర్కిల్. అదేవిధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫుట్ ఆఫ్ పర్పెండికులర్. ఓకేనా. సో ఫుట్ ఆఫ్ పర్పెండికులర్ని ఫార్ములా యూజ్ చేస్తూ మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉండి చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా. సో ఇక్కడ నేను డయాగ్రామ్స్ వేసాను కదా. సో ఇది మనకి రఫ్ స్కెచ్ అన్నట్టు. ఓకేనా. సో ఇది మనకి రఫ్ స్కెచ్ అన్నట్టు. మీరు వేస్తే వేయండి, లేదంటే లేదు. ఓకేనా. సో యాక్చువల్గా సర్కిల్స్ ఇలా టచ్ కావు. ఇది మనము కాన్సెప్ట్గా జస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి కాన్సెప్ట్గా మనం ఈ విధంగా చేస్తాము అంటే మీరు ఇమేజ్లో. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఓకేనా. సో మీరు కానీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసిన ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.